వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని చేసి చూపిస్తున్నాను. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. మీరు కూడా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుని దోరగా వేయించుకుంటున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి ఎక్కడే కానీ మాడిపోకూడదు. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి, కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. ఎండు ద్రాక్ష ముందే వేసుకోకూడదు, ఎండు ద్రాక్ష ఇంకా తొందరగా ఫ్రై అయిపోతుందండి. కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్షను వేసుకొని, ఎండు ద్రాక్ష అనేది కొద్దిగా ఉబ్బుతుందండి. ఆ విధంగా ఉబ్బిన తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టకూడదండి. ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోనే కొద్దిగా నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యిలోనే 1/4 కప్పు సేమియా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఈ సేమియా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. అప్పుడే ఈ పాయసంలో సేమియా అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, మాడిపోకూడదండి. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు సగ్గుబియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టుకొని ఉన్నానండి. ఆ సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వాటర్తో కూడా వేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్తోనే ఈ సగ్గుబియ్యము ఇంకా సేమియా అనేది ఉడికిపోతుంది. చూశారు కదా కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా మూతేసి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం అనేది ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలను వేసుకుంటున్నాను అండి. ప్యాకెట్ పాలు ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి ఇందులో ఇలాగే వేసుకోవచ్చు. అదే మనము బయట తెచ్చుకుంటాం కదా ఆ పాలైతే కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ పాలల్లోనే ఈ సేమియాని సగ్గుబియ్యాన్ని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలండి. అప్పుడే పాయసం అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు పాయసము కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నేను ఇది ఇక్కడ 1/2 లీటర్ పాలు వేసుకున్నాను. ఈ విధంగా మనము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాలలోనే ఈ సేమియా సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలండి. ఇంకా చూసారు కదా ఇప్పుడు పాలు అనేటివి బాగా మరుగుతున్నాయి కదా, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. చుట్టూ ఈ విధంగా ఉంటుంది కదా, మొత్తం కూడా చుట్టూ తీసేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. యాలకుల పౌడర్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో పంచదార అనేది ఇప్పుడే వేసుకోకూడదండి. ఇప్పుడే పంచదార వేసుకున్నామంటే పాలు అనేటివి విరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. యాలకుల పౌడర్ వేసిన 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు బ్రౌన్ షుగర్ని వేసుకుంటున్నాను. బ్రౌన్ షుగరే వేసుకోవాలని ఏమి లేదండి, మామూలుగా దొరికి చక్కెరనే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రౌన్ షుగర్ని వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేసుకోవాలండి. స్టవ్ ఆన్లోనే పెట్టి వేసుకున్నామంటే పాలు అనేటివి విరిగిపోతాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా బ్రౌన్ షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. బ్రౌన్ షుగరే వేసుకోవాలని ఏమి లేదండి, మామూలుగా ఉండే చక్కెరనే వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. నేను బ్రౌన్ షుగర్ వేసుకోవడం వల్ల పాయసం అనేది కలర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చివరగా ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా మనము ఇంట్లోనే సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈరోజు సగ్గుబియ్యం పాయసాన్ని చేసి చూపిస్తున్నాను. చక్కెర కూడా వాడకుండా బెల్లంతో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి
ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసేసుకొని రెండుసార్లు బాగా కడిగేసుకొని రెండు కప్పులు నీళ్లు వేసుకొని ఒకటి నుంచి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ రెండు గంటల సేపు నానబెట్టేసుకున్నాను. ఇవి నైలాన్ సగ్గు బియ్యము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని నీళ్ళతో సహా వేసేసుకున్నాను. సగ్గు బియ్యం ఉడికేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే సగ్గు బియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సగ్గు బియ్యం ఉడికాయా లేదా అనేసి కొద్దిగా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది. సాఫ్ట్గా ఉంటుంది. అలాగే పక్కకు తీసామంటే ట్రాన్స్పరెంట్ కలర్లోకే వస్తుంది. ఇప్పుడు సగ్గు బియ్యం ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో రెండు కప్పుల కాచి చల్లార్చుకున్న పాలు అనేటివి వేసుకుంటున్నాను. పాలు కూడా కొద్దిగా చిక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి సగ్గు బియ్యాన్ని. ఇప్పుడు ఒక కప్పులో కొద్దిగా కుంకుమ పువ్వు తీసేసుకొని ఈ వేడివేడిగా ఉన్న పాలని కుంకుమ పువ్వులో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి, మంచి ఫ్లేవర్లో ఉంటుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలాగే కలుపుకుంటూ సగ్గు బియ్యం ఇంకొంచెం బాగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు పాలు కూడా చిక్కబడుతూ ఉంటాయి. కొద్దిసేపటి తర్వాత కుంకుమ పువ్వు కలిపిన పాలను కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. అలాగే కొద్దిగా చిక్కబడుతుంది కూడా, అప్పటి వరకు ఇలాగే ఉడికించుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మనము ఒక కప్పు బెల్లం పౌడర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం పాలు వాడాం కదా, ఒక్కొక్కసారి బెల్లం పౌడర్ వేసినప్పుడు పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పౌడర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేడికే బాగా బెల్లం అనేది కరిగిపోతుంది. చక్కెరతో చేసుకునేవారు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాల్సిన పని లేదు. బెల్లంతో చేసుకునేవారు మాత్రం స్టవ్ ఆఫ్ చేసే బెల్లం పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కరిగేంత వరకు కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుని వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే నెయ్యిలో వేయించేనే వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని నేనైతే ఇలాగే వేసాను. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా సన్నగా తరిగి వేసుకోవడం వల్ల. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఇష్టమైతే పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పాయసం ఎంతసేపు అయినా సరే ఈ కొలతలతో చేశారంటే చిక్కబడకుండా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.